మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కార్తీక వనభోజనం స్థలం సంగీ దేవాలయానికి సమీపంలో ఓపెన్ గ్రౌండ్ లో అమ్మ మ్యాట్రిమోనీ మీడియేటర్ ఆధ్వర్యంలో ద్వితీయ వార్షికోత్సవం జరిగింది. అమ్మ అసోసియేషన్ వ్యవస్థాపకుడు బిఎం అర్జున్రావు మాట్లాడుతూ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ ఎన్నో రకాల సమస్యల పరిష్కారం కోసం మరియు సంక్షేమం కోసం ఎన్నో రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈరోజు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల ప్రాంతాల నుండి పాల్గొని విజయవంతం చేశారు. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నాము మీరు మాట్లాడండి. ఎందుకు అనేది నేను ప్రతి నిమిషాలు వివరిస్తాను. దీని ముందు మనకు వచ్చిన ఈ ఈవెంట్కి వచ్చేసిన అతిథులు మన స్నేహితులు కూడా వారి మాటల్లో విన్నాము. పుణ్యశాంతి గారు, సో కార్తీక వనభోజనం గురించి దాని విశిష్టత గురించి మీరు రెండు మాటలు చెప్పాలని అందరికీ నమస్కారం. ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అమ్మ మ్యాట్రిమోనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన అర్జున్ గారు వారి ఆహ్వానం మేరకు సంగీ టెంపుల్కి నియర్గా నిర్వహిస్తున్న ఈ వనభోజనానికి మాకు ఆహ్వానం అంది. నేను ఇక్కడికి రావడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఇంతమందిని కలుసుకోవడం చాలా సంతోషం అండి. ఇంకా కూడా వస్తూ ఉన్నారు, చాలామంది వస్తూ ఉన్నారు. చక్కగా నేను చాలా మన ప్రయాణంలో చాలా మందిని మనం కలుస్తూ ఉంటాము, చాలా సంబంధాలు అడుగుతూ ఉంటారు, చాలా మంది మీడియేటర్స్ని మనం మీట్ అవుతూ ఉంటాము. కానీ ఈ సంస్థకున్న చాలా మంచి ప్రత్యేకత ఏంటి అంటే లాస్ట్ ఇయర్ వారితోని పరిచయము అనుబంధము ఏర్పడడం అనేది ఒక చాలా సంతోషకరమైన విషయం. ముందుగా మన ఇంటికి వచ్చినప్పుడు ఈ సంస్థ గురించి వివరించి మీరు రావాలి అని ఆహ్వానించినప్పుడు మీ అందరితో కలవడం జరిగింది. ప్రెసిడెంట్గా వారు 100% ఇస్తున్నారనే నేను అంటున్నాను. ఎందుకు అంటే ఎవరికి సమస్య అయినా మీ గ్రూప్లో ఉండేదాన్ని కదండి, కొన్ని రోజులు మీ గ్రూప్లో ఉన్నాను, బాగా కూడా చూసేదాన్ని. ఎవరికి సమస్య వచ్చినా ముందుగా వెళ్ళిపోయి మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. తను ఒక ప్రెసిడెంటు వేరే వాళ్ళని పంపించాలి, ఒక